రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటివారో ఇప్పటికి అర్థమైందట ఆ లేడీ డాక్టర్కి అప్పుడెప్పుడో తన తండ్రి ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేశారని పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు తన ఎన్నికల్లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తాడుకున్న టికెట్ దక్కించుకుని అటెంప్ట్లోనే గెలిచారు ఇక ఆ తర్వాత మొదలయ్యాయి ఆమె కష్టాలు వైసీపీలో టికెట్ దక్కదని గ్రహించి టీడీపీ పంచుకు చేరారు అక్కడ కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు క్రాస్ నిలబడి దిక్కులు చూడాల్సి ఆ మాజీ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఏపీ రాజధాని అమరావతిలో కీలకమైన ప్రాంతం అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టులకు నెలవైన సెగ్మెంట్ అలాంటి రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా మొదటి ప్రయత్నంలోనే గెలుపొందారు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యేగా అధికార పక్షంలో రాజస్వం కొనసాగించారు రెండువేల పదిహేడులో వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో వైద్య శిబిరాలు రాజన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు ఆ డాక్టర్ ఇప్పటి తరానికి తెలియకపోయినా సెగ్మెంట్లోని సీనియర్ సిటిజన్లకు శ్రీదేవి తండ్రి కాస్తంత పరిచయం ఉన్న వ్యక్తే ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తాడికొండ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఆమె తల్లి అక్కడే టీచర్గా పనిచేశారు అలా ఆ కుటుంబం తాడికొండ స్థానికులవ్వటం తల్లిదండ్రులకు ఉన్న మంచి పేరు కలిసిస్తాయని బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ వృత్తిలో ఉన్న శ్రీదేవి రాజకీయాల్లోకూచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఆశించిన ఆ డాక్టర్ జగన్ ను ప్రసన్నం చేసుకోవటానికి చాలా ప్రయత్నాలే చేశారు బైపాస్ సర్జరీ చేసిన గుండె మళ్లీ కొట్టుకుంటే జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీలో సినీ స్టైల్లో స్టేట్మెంట్ ఇచ్చి సోషల్ మీడియాలో తెగ ఫోకస్ అయ్యారు అప్పటి తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగిపోతున్న ఆపరేషన్ చేసుకోవాలంటే బైపాస్ సర్జరీ చేసుకుంటే ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది అయితే శ్రీదేవికి ఏ పదవి ఇవ్వలేదు సరికదా ఆమెపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుందని తాడికొండ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించింది వైసీపీ ఆ తరువాత ఆయన్ని కూడా మార్చి కత్తెర సురేష్ కు బాధ్యతలు కట్టబెట్టింది ఆ క్రమంలో సీట్ తమదంటే తమదని ఈ ముగ్గురి అనుచరులు తాడికొండ రోడ్ల మీదే వివాదాలకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి వరుస పరిణామాలతో తనకు ఈసారి టికెట్ దక్కదని ఫిక్స్ అయిన శ్రీదేవి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు దాంతో ఆమెను పార్టీ నుంచే సస్పెండ్ చేశారు తన రాజకీయ భవిష్యత్ కోసం శ్రీదేవి వెంటనే టీడీపీ పంచకు చేరి చంద్రబాబుకు జైకొట్టారు టీడీపీ సభల్లో పాల్గొంటూ ఉద్దేశించి సైకో పోవాలంటూ స్పీచ్లిచ్చారు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు చూసినాను కనుక అందరూ పెద్ద పెట్టిన సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై చంద్ర అదే టైంలో వైసీపీ వేసిన పిటిషన్తో పార్టీని వీడిన ఆమెపై అనర్హత వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే అయిన శ్రీదేవి తాడికొండ టికెట్పై ఆశలు పెట్టుకుంటే అది దక్కలేదు తిరువురు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా కాకుండా పోయింది ఇక ఆమె ఆశించిన బాపట్ల ఎంపీ సీట్లో కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి వచ్చిన పలువురికి టికెట్లిచ్చి చేతులు కాల్చుకుంది టీడీపీ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఈసారి వైసీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరిని పక్కన పెట్టేసింది ఆనం నారాయణరెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు ఈసారి ఆనం రామ్నారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మాత్రమే టీడీపీలో తిరిగి టికెట్ దక్కించుకోగలిగారు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు పోటీకి దూరమయ్యారు దాంతో తాడికొండ డాక్టర్ తెగ ఫీల్ అవుతున్నారిడు బాపట్ల ఎంపీ స్థానం మ్యాప్ ను ట్యాగ్ చేస్తూ కత్తి సింబల్ పెట్టి వెన్నుపోటు పొడిచారని అర్థమొచ్చేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటివారు రోజు అర్థమైందన్న క్యాప్షన్ తో తన ఆవేదన వెల్లగక్కారు అయితే ఆ పోస్టులు ఆమె ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించకపోవటం గమనార్హం మొత్తం మీద ఆ డాక్టర్ నెక్స్ట్ ఆపరేషన్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది